చెప్పా నీ తర్వాత ఇస్తారేమరా ఏం అర్థం కాదు. అది రచ్చరవి వాడిన మైక్ జాగ్రత్త. హాయ్ అండి, ఈ సినిమాలో చాలా చాలా మంచి క్యారెక్టర్ చేశాను వైష్ణవ్ తేజ్ గారితో. త్రూ అవుట్ ఫ్రెండ్ అంటే కొంచెం అటు ఇటుగా చెప్తాను, ముందుకి వెనక్కి ఆర్డర్లో ఉండదు. వైష్ణవ్ తేజ్ గారికి పక్కన ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. నిజంగా ఆయనతో పనిచేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు నవ్వితే నేను పోతుంది చిప్ డిలీట్ అయిపోతుంది. మీరు ఎవరిదైనా మ్యారేజెస్కి ఫంక్షన్స్కి రైస్ కుక్కరే కొనిస్తూ ఉన్నారా? అది యాక్చువల్గా అది రియల్ సిచ్యువేషన్. వాడు నాకు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్. శ్రీకాంత్ గారు ఇంటి పెట్టుకురా, మాట్లాడదాం. నానక ప్రేమతో డైలాగ్ అనుకున్నాను. మీ ఇద్దరికి వయసు నాకన్నా ఎక్కువే ఉంటుందని. బాల్యమిత్రుడని 20 ఇయర్స్ అంటే బాల్యమిత్రుడని. వైష్ణవ్ తేజ్ గారు చాలా సింపుల్గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ పర్సన్. థ్యాంక్ యూ అండి, చాలా సపోర్ట్ చేశారు ఆదికేశవకి. అదే చెప్పాను కదండి, ఆర్డర్ మిస్ అయిపోద్ది కానీ మొత్తానికి సినిమా ఇప్పుడు దాకా ఉప్పినా కానీ మిగతా సినిమాలు కానీ మీరు చూస్తే క్యూట్గా రొమాంటిక్ హీరోలాగా ఉంటాడు, కానీ ఈ సినిమాలో మాత్రం ఫుల్ మాస్ క్యూట్గా నరుకుతుంటాడు. సెకండ్ హాఫ్లో మామూలుగా ఉండదు. ఈ సినిమా తర్వాత పక్కా మాస్ హీరో వైష్ణవ్ తేజ్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి సితార్ ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, వీడికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాకు ఎప్పుడూ అవకాశం దొరకలేదండి. ఫస్ట్ ఏం చెప్తున్నాను, వీడు డైరెక్టర్ అవ్వాలని 2012 హైదరాబాద్కి వచ్చి డైరెక్షన్ కోర్స్ చేస్తున్నాడు. అప్పుడు నేను ఏదో పని మీద వచ్చి వీడికి కనిపిస్తే వీడు నన్ను పెట్టి షార్ట్ ఫిల్మ్ తీశాడు. అక్కడితో నా లైఫ్ మారిపోయింది, నేను యాక్టర్గా సెటిల్ అయ్యాను. ఇప్పుడు ఎంతో కొంత సినిమాలు చేస్తూ దీని మీదే బతుకుతున్నానంటే దానికి కారణం నా ఫ్రెండు శ్రీకాంత్. కానీ వాడు 10 ఇయర్స్ నుంచి ఈ డైరెక్షన్ ట్రగుల్స్లోనే ఉన్నాడు, దీంట్లోనే ఉన్నాడు. చాలా కష్టపడ్డాడు, చాలా సినిమాలు దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి. 10 ఇయర్స్ ఎటువంటి ఇన్కమ్ లేకుండా, అంటే అన్ని ఫీల్డ్లో కూడా డైరెక్షన్ ఫీల్డ్ చాలా కష్టం. యాక్టర్ అన్నా కూడా తేలిపోద్ది, ఒక 6 నెలలు 7 నెలలు మనకు అవకాశాలు రాలేదంటే వెళ్ళి ఇంకో పని చేసుకోవచ్చని. వీడు 10 ఇయర్స్ నుంచి డైరెక్షన్ చేయాలని పట్టుదలతో పట్టుదలతో ఇక్కడే కూర్చున్నాడు. 10 ఇయర్స్ ముందు వాడు తీసిన షార్ట్ ఫిల్మ్ అమెరికాకి దారేది, దాంట్లో టైటిల్ కార్డు ఉంటుంది ఇన్స్పైర్డ్ బై త్రివిక్రమ్ గారు అని. 10 ఇయర్స్ తర్వాత త్రివిక్రమ్ గారికి కథ చెప్పి ఓకే చేపించుకున్నాడంటే వాడు పట్టుదల కానీ వాడు కష్టం కానీ అన్నీ కనపడుతున్నాయి. వాడు ఖచ్చితంగా ఇండస్ట్రీలో నిలబడతాడు, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం వాడే, లేకపోతే వెళ్ళి ఇటుకరాల్లో కంకరే ఏదో బిజినెస్ చేసుకునేవాడిని. వాడు షార్ట్ ఫిల్మ్ తీశాడు కాబట్టి అనుకోకుండా యాక్టర్ అయ్యాను, మీరు కూడా ఓకే అన్నారు కాబట్టి ఇటు రన్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టి తీసి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన సితార్ ఎంటర్టైన్మెంట్స్కి, చిన్నబాబు గారికి, నాగవంశీ గారికి, త్రివిక్రమ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన క్యాస్టింగ్ అందరికీ, జేపీ గారికి, కామరాజ్ గారికి, జోజు గారికి, అపర్ణ దాస్ గారికి, చాలామంది ఉన్నారు, శ్రీలీల గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవ్ తేజ్ గారు మీరు సూపర్ హిట్ కొడుతున్నారండి, మంచి మాస్ హీరో అయిపోతారు ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్. అందరికంటే ముందు సుమా గారికి, ఏదో కౌంటర్ వేస్తారు కాబట్టి లాస్ట్లో. థ్యాంక్ యూ అండి. నేను ఐఎమ్ లైక్ మూవ్డ్ అనమాట. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఒకసారి మీ పిక్చర్ చూడాలనుకుంటున్నాను శ్రీకాంత్ గారు, ఒకసారి జస్ట్ మీ 20 ఏళ్ల అనుబంధానికి చిహ్నంగా ఒక పిక్చర్ ఇద్దరు కలిసి ముస్తఫా ముస్తఫా, అది ఆ మూమెంట్. ఎస్, సో 20 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇన్ని సార్లు ట్రయల్స్ చేసి ఇంత కష్టపడి డైరెక్టర్ అవుతాడంటే ఇద్దరు యాక్టర్ అయిపోయాడు మధ్యలో. సో ఆయన యాక్టర్ అయ్యారు, మీరు డైరెక్టర్ ఎప్పుడు అవుతారు? లేదు, అప్పుడు నేను. ఓకే, థ్యాంక్ యూ. మనం అందరం ఒక పని చేద్దాం అర్జెంటుగా, ట్రైలర్ చూద్దాం. ఓకే, ట్రైలర్ చూద్దాం.